విపరీతం ఎట్లయిపోయింది అని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవడు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం తోట మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద. పదేళ్ల కాలం పాటు కేసీఆర్ మోసాలు నరుక్కుంటూ మొత్తం పొట్లం ఇప్పినట్టు ఇప్పి చెప్పుకుంటూ స్కాములు కుంభకోణాలు అన్ని బయట పెట్టిన తర్వాత ముద్ద తయారైనాక వచ్చారు వీళ్ళంతా. నేను కొట్లాడే నాటికి ఎస్ తీన్మార్ మల్లన్న యుద్ధం కేసీఆర్తో లడాయి పెట్టుకునే నాటికి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉండే మాట్లాడలేని పరిస్థితి ఉండే ప్రతిపక్షాలు మాట్లాడలే. రైట్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? సోషల్ మీడియా. 183% మంది చెప్తా ఉన్నారు సోషల్ మీడియా ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అధిక. ఇప్పుడున్నటువంటి కేటీ రామారావు ఫేక్ ఛానల్ కాదు, ఫేక్ ఏది యూట్యూబ్ ఛానల్ కాదు, వాటిని ఎదుర్కొనే సత్తా మీకు అర్థం కాక మీరు చెప్తలేరు. కానీ ఇగో ఇది సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ